ఓయ్ నీ పేరేంటి? ఏంటిది? దీనానా? సరే తిను. ఓయ్ బాయ్. తింటాగా ఉందా? హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో బాబు ఫ్రిడ్జ్ లోంచి వచ్చావు అనుకుంటున్నారా? ఏం లేదు, సమ్మర్ కదా, బయట మామూలుగా లేదు. సరే పాపం ఫోన్ హీట్ ఎక్కి చచ్చిపోతుంది, సో దానికోసం ఫ్రిడ్జ్ లో పెట్టాను సేపు ఫోన్ చల్లబడిద్దని. సో ఇంకా ఇవాళ మంచి వీడియోస్తో స్టార్ట్ చేద్దాం కదా, మంచిగా ప్లాన్ చేశాను. ఏంటంటే ఒక 20 మెంబర్స్ దాకా, ఒక 15 మెంబర్స్ దాకా అనుకుంటున్నాను. ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ ఇద్దాం అనుకుంటున్నాను. వెజిటేబుల్ బిర్యానీతో పాటు కొద్దిగా ఫన్ కూడా యాడ్ చేద్దాము, వాళ్ళని అడుగుదాము ఏదో ఒకటి మంచి ఫన్నీగా. సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా తెచ్చేసాను. క్యారెట్స్, క్యారెట్ తెచ్చాను, ఆనియన్స్ తెచ్చాను, బీన్స్ తెచ్చాను, ఎగ్స్ ఉన్నాయి, ఇంకా అయ్యో ఏంటంటే పచ్చబటానీ అంట అవి తెచ్చాను. బాగానే ఉన్నాయి రైస్, అన్నీ తెచ్చాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటే దానికి సంబంధించినవి, ఆయిల్ ప్యాకెట్స్ అనే అవన్నీ చాలా తీసుకొచ్చా. నిన్న తెచ్చాను, ఇప్పుడే తెచ్చాను వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయని. ఎగ్స్ అవి ఆల్రెడీ 15 ఎగ్స్ వరకు మా అమ్మ ఉడకబెట్టేసింది, ఇంకా రిమైనింగ్ అనమాట ఇవి. ఈ రిమైనింగ్ ఇంకా మిగతావి ఆల్రెడీ మా అమ్మ బాయిల్ చేస్తుంది, కొన్ని పొయ్యి మీద ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. దాదా ఎక్కడ వెళ్ళాలి? అవునా, ఏం చేస్తున్నా ఇక్కడ? బియ్యం అడుకుండా వచ్చావా? నన్ను ఉందా తిండాకి? ఏం లేదు, ఆగిరి కూడా ఆ యొక్క డబ్బులు లేవు. ఇక్కడ ఉన్నాయా? సరే నీకు మరి నీ తింటాకండి. ఒక్కడవేనా? అన్నవా ఏది? ఏం కూర? సరే సరే వద్దులే, నాకు వద్దులే కానీ నేను ఇస్తాలే కానీ నువ్వు తిను. లేదు లేదు, నేను ఊరికే అడిగేది. నువ్వు తిను సరేనా? నాదా? నాది ఊరే, ఊరికే అన్నాలి సరదాకి. సరే తాత బాయ్. ఏ మామా తిండగా ఉందా? కోడి మాసం కూరా వద్దులే కానీ నాకు ఇదిగో తిన. అన్నం తిన, గుట్టుకోరలే. అంటే నేను చేసా, ఇంటికాడ చేసా. సరే వెళ్ళొస్తా. బాయ్. తిన్నావన్నా? ఏం తిన్నా? పెట్టారా? ఇవ్వనా ఉన్నా తింటావా? కూర కదా, అన్నం ఉంది లేదా? నీ పేరేంటి? ఏంటిది? ఏంటిది? దీనానా? సరే తిను, కింద పట్టుకో. బాయ్. ఓయ్ బాయ్.
ఫ్రెండ్స్ నేను అక్కడ పిల్లలు ఉంటారు కొంతమంది, పాపం వాళ్ళకి ఇద్దామని ఫుడ్ అంటే వెళ్తున్నాను అనమాట. ఉన్నారు నాకు కొంతమంది పిల్లలు కనబడుతున్నారు, అట్లా వెళ్ళి చూశాను. అలా బాక్సులు తీసేటప్పటికి చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. అసలు అసలు అయితే నేను షాక్, ఏంట్రా బాబు ఎట్లా పరిగెత్తుకోతున్నారని. నేను అప్పటికి చెప్తున్నాను ఎక్కువ తీసుకురాలేదండి, కొన్నే తెచ్చాను, నాలుగే తెచ్చాను పిల్లల కోసం అన్నా. లేదండి మా దగ్గర పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి ఇచ్చుకుంటామని చెప్పి తీసుకుంటున్నారు. ఇక నాలుగే ఉన్నాయి, సరిగ్గా కదా ఇచ్చేసాను. ఇంకా చెప్తున్నాను ఎక్కువ లేవండి నా దగ్గర అని కూడా. నాకైతే ఏదో లాగుంది మనసు అంతా, ఎందుకంటే ఎక్కువ తీసుకురాలేదు, పాపం వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు, పిల్లలకి పాపం ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఎదుక్కుంటున్నా పిల్లల కోసం, అలా ఎదుక్కుంటున్నప్పుడు ఈ బొడ్డోడు కనపడుతున్నాడు నాకు ఎదురు గైడు. ఈయన పిలిచే ఊరికే సైగ్ చేశాను, అరే రారా అన్న. ఆడ అసలు ఎలా పరిగెత్తుకొస్తున్నాడు చూడండి అసలు, అరే అరే నిదానంగా రారా రే రే అన్న. ఇంకా అప్పటి నుంచి స్లోగా వచ్చాడు. ఇక పాపం చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు బొడ్డోడు. పాపం రెండు దాచి అన్నమాట నా దగ్గర, రెండిట్లో ఒకటి ఇచ్చే సైడ్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలాగే వాళ్ళిద్దరు ఎవరు చూశారు పిల్లలు ఇద్దరు, పాపం వాళ్ళు కూడా వచ్చారు పరిగెత్తుకుని కనపడ్డారు. రారా అని పిలిచాను, ఇద్దరు వచ్చేసారు పరిగెత్తుకుంటా. పాపం ఇంతటిదాకా ఎక్కడున్నారో పాపం వీళ్ళు అయితే. ఒకటే ఉంది నా దగ్గర అయితే అసలు, సరే ఇద్దరిని షేర్ చేసుకోండి, ఒకళ్ళు ఒకటే ఉంది నా దగ్గర అని చెప్పి ఉన్నది ఒకటి ఇచ్చేసాను వాళ్ళకి. బాయ్ బాయ్ చెప్పుకుంటే అసలు బాయ్ చెప్పట్లా తీసుకుని దొబ్బేస్తుంది దొంగ మొహం. ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత ఇవాళ ఇంత పంచుతాను ఇలా హ్యాపీగా ఉంటాను నేను ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు పంచినప్పుడు ఆ ఫేస్లో గ్లో అనేది నేను ఎక్కడా దొరకలేదు నాకైతే. సో ఈ ఆనందం అంతా మీ మూలంగానే నాకు వచ్చింది. ఇలా మీరు మనీ కంట్రిబ్యూట్ చేయడం మూలంగా నేను ఇంతవరకు చేయగలిగాను, ఇంకా ఫ్యూచర్లో ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను కన్ఫామ్గా చేస్తాను. ఈ క్రెడిట్ మీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. సో ఎవరు ఫీల్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.